నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను కాంగ్రెస్ నాయకులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇలాంటి భారీ వాహనాలకు ఫారెస్ట్ జోన్లో తిరగడానికి అనుమతులు లేవు. ఫారెస్ట్ అధికారులు విషయం తెలిసినప్పటికీ ఇసుక రవాణా రెవెన్యూ పరిధిలోని అంటూ దాటవేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తరపున కంపల్సరీ సస్పెండ్ వరకు చేస్తే ఈరోజు ఏమంటారంటే ఎఫ్డీఓ గారు నిర్లక్ష్యంగా మా దమ్ ఉంది మా ఇష్టం ఉంది అని చెప్పి అంటారు. ఇంతవరకు కష్టమండి అంటే ఎఫ్డీఓ గారు కానప్పుడు ఎఫ్డీఓ గారు అంటే నుంచి ఏ పెద్ద వెహికల్ పోతుందని చెప్పి ఆల్రెడీ నిర్లక్ష్య ఉన్నప్పుడు కూడా అతను నిర్లక్ష్యంగా చెక్ చేయకుండా మేము మా ఇష్టం అని చెప్పనుకుంటా అంటే ఏంటంటే ఇష్టమా అంటే నేను ఉద్దేశం ఏంటంటే మా కలెక్టర్ నుంచి